వానకి తడిసి ఎండకి ఎండి మళ్ళీ వాన వచ్చి మళ్ళీ తడిసి ఇదే దాంట్లో ఆయన పండించిన వడ్లకు మొక్కలు వచ్చి ఇక నా పరిస్థితి ఏమిటి అని గుండెలు బాదుకొని అక్కడే ఆ కుప్పల మీదే చనిపోయాడు రాజయ్య రాజన్న భార్య కొడుకు కూతురు వదిన ఈ చావు వార్త విని వీళ్ళ అన్న తట్టుకోలేడని ఈయనకు హార్ట్ అటాక్ వస్తే ఈయనను ఆసుపత్రికి తీసుకెళ్తే దానికో 4 లక్షలు ఖర్చయింది ఈ అబ్బాయి రాజయ్య ఆ రైతన్న చనిపోక ముందు 10 15 రోజుల ముందు దుబాయ్కి ఉద్యోగానికని వెళ్ళాడు తండ్రి వార్త తెలియగానే ఊర్లో వాళ్ళు డబ్బులు పోగేసుకొని టికెట్కు డబ్బులు పంపిస్తే తిరిగి వచ్చేసాడు ఇప్పుడు ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు ఈ ఇంటికి పెద్ద దిక్కు లేదు ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటో చదువుకుంటుందో లేదో ఈ అమ్మాయికి తెలియదు పెళ్లి అవ్వలేదు కుటుంబం మొత్తం అప్పుల పాలైపోయింది కుప్పల మీదే పండించిన పంట కుప్పల మీదే చనిపోడం జరిగింది కుమారి రాజయ్య ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా ఈ చావుకు కారణం ఎవరు ఒడ్లు యదావిధిగా మొలకలు రాకముందే కొనుగోలు చేస్తుంటే ఈ చావు జరిగేదా ఈ చావు ఈ రోజు సంభవించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు నిన్న చావు డప్పు కార్యక్రమం ఒకటి మొదలు పెట్టాలి అని టిఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పడం జరిగింది అయ్యా కేసీఆర్ గారు చావు డప్పు కొడుతున్నది మీరు కాదా రైతులకు చావు డప్పు కొడుతున్నది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు చావు డప్పు కొట్టబట్టే కదా ఈ రోజు ఈ ఇంటికి మేము రావాల్సి వచ్చింది ఈ రైతు చనిపోయింది మీరు చావు డప్పు కొట్టబట్టే కదా 70 రోజుల్లో 200 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది మీరు చావు డప్పు కొట్టడానికే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామా ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు ఎందుకు ఇంతమందికి చావు డప్పు కొడుతున్నారు 7 ఏళ్లలో 7000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరికీ చావు డప్పు కొట్టింది కేసీఆర్ గారు కాదా 7 ఏళ్లలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు ఆ యువతకంతా చావు డప్పు కొట్టింది కేసీఆర్ గారు కాదా ఎవరికి కొడుతున్నారు సార్ మీకు చావు డప్పు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని అసలు మీకు కొట్టాలి చావు డప్పు కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి కొట్టాలి చావు డప్పు కేసీఆర్ ప్రభుత్వానికి కొట్టాలి చావు డప్పు కనీసము రైతు ఎండనక వాననక ఎరువులు దొరక్క ఇత్తనాలు దొరక్క వానలు ఎప్పుడు వస్తాయో తెలియక ఇంత కష్టపడి అప్పులు చేసి వడ్లను పండిస్తే కనీసం ఆ వడ్లను కొనుగోలు చేసే ఇంగితం కూడా సోయి కూడా మీకు లేదంటే మీకు కొట్టాలి చావు డప్పు ఇంతమంది చావుకు కారణమైన కేసీఆర్ కు కొట్టాలి చావు డప్పు అసలు ఏం పాపం చేశారని మీరు రైతుల మీద ఇంత కక్ష కట్టారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా మీరు కక్ష కట్టకపోతే ఈ రోజు ఎందుకు వరి ఏయడానికి వీల్లేదని మీరు చెప్తున్నారు వరి వద్దంటున్న మీకు కొట్టాలి చావు డప్పు అసలు వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకు వద్దు అని తెలంగాణలో రైతులు మొత్తం నినదిస్తున్నారు మీరు ఎందుకు ఉండాలి అధికారంలో మీ అధికారానికి కొట్టాలి చావు డప్పు వరి వద్దంటానికి మీరెవరు ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం మద్దతు ధర ఉంది అర్థమేమిటి రైతు ఈ పంటను పండిస్తే ఆ పంటను ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొంటుంది అన్న గ్యారెంటీయే మద్దతు ధర కదా రైతుకిస్తున్న భరోసానే మద్దతు ధర కదా మరి మద్దతు ధర ఉన్న పంటను మీరు వేయొద్దు అనడానికి మీకు హక్కు ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం
మీ అధికారానికి మీకు కొట్టాలి చావు డప్పు బావులు చెరువులు కాలువలు కిన్ననే తెలంగాణలో ఎక్కువ భూములు ఉన్నాయన్న సంగతి కేసీఆర్ గారికి తెలియదా అపరమేధావి కేసీఆర్ అని చెప్పుకుంటాడు 80,000 పుస్తకాలు చదివి పక్కన పడేశానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు మరి ఇలాంటి భూముల్లో తాతల తరాల నుంచి వరినే పండిస్తున్నారని కేసీఆర్ కు తెలియదా మరి అలాంటప్పుడు ఎవర్ని అడిగి మీరు సంతకం చేసి వచ్చారు ఎవర్ని అడిగి మేము యాసంగిలో వడ్లు ఎయ్యబోము అని ఎవర్ని అడిగి లెటర్ రాసి ఇచ్చారు మీరు మీకు ఏ అధికారం ఉందని లెటర్ రాసి ఇచ్చారు ఎందుకు సంతకం పెట్టారని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం మీ రాజకీయ లబ్ధి కోసము మీ ఈక్వేషన్ల కోసము ఇంత మంది రైతులను బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నాం అసలు మీకు ఏ హక్కు ఉందని వరి వేయద్దు అనడానికి మీకు ఏ హక్కు ఉంది ముఖ్యమంత్రి గారు వరికి మద్దతు ధర ఉంది మద్దతు ధర ఉన్న పంటను వేయద్దు అనే హక్కు ఎవరికీ లేదు మద్దతు ధర ఉంది అంటేనే దాని అర్థము ఈ పంట వేసుకుంటే ప్రభుత్వం ఆ పంటను మద్దతు ధర ఇచ్చి కొంటుంది అని అర్థం ఆ పంటను పండించడం వరకే రైతు బాధ్యత ఆ పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ముమ్మాటికి కేసీఆర్ది ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు సన్నవడ్లు వేసుకోమన్నాడు ఆ తర్వాత నేను కొనను అన్నాడు ఆఖరి గింజ వరకు కొంటానని ఒకసారి అంటాడు అసలు నేను కొనుగోలు కేంద్రాలే తెరవనని ఇంకోసారి అంటాడు ఎందుకు ఈ రాజకీయాలు ఇంత మందిని పొట్టను పెట్టుకునే రాజకీయాలు అవసరమా ఇంకా ఎంత మందిని పొట్టను పెట్టుకుంటారు కేసీఆర్ గారని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చాడా ఇంత మంది మహిళలు ఉన్నారు ఈ ఊర్లో పెన్షన్ రావట్లేదని ఎంత మంది అడుగుతున్నారు మాకు దిక్కు లేదమ్మా మాకు ఇల్లు లేదని ఎంత మంది అడుగుతున్నారు పిల్లలు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు ఇక మీరు ఎందుకున్నట్టు ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నాడు ఇవ్వలేదు మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు కేసీఆర్ లాంటి వాడు మన రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత 75 రోజుల్లోనే కనీసం 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళ ఒక్క పైసా సహాయం చేయలేదు మీకు ఒక్క పైసా ఇచ్చారమ్మా ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చారా ఎవరైనా భరోసా కల్పించారా ఒక్క రూపాయి సాయం చేశారా 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబానికి కూడా ఒక్క పైసా కూడా సాయం చేయలేదు కేసీఆర్ గా మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దిక్కు లేదు కానీ భిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట హర్యానాలో ఎక్కడో రైతులు ఆత్మహత్య చనిపోతే వాళ్లకు రైతులకు 3 లక్షలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు అంటే మన రైతులు రైతులు కాదా మన రైతు ప్రాణాలు కాదా మన వాళ్ళకు విలువలేదా ఇదే కదా కేసీఆర్ అర్థం మళ్ళీ చెప్తున్నా ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆరే బాధ్యత వహించి మీ దిక్కుమాలిన పాలన వల్ల మీరు ఒడ్లు కొనొద్దు ఏయొద్దండి అని మీరు అన్నందుకు మీరు ఒడ్లు కొననందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీరే బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా ఈ సీజన్ లో ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు ఏ సీజన్ లో అయినా యాసంగి అయినా తర్వాత అయినా ఒడ్లు వేసుకునే హక్కు రైతుకు ఉంది వరికి మద్దతు ధర ఉంది అది వేసుకోవద్దండి అనడానికి మీకు హక్కు లేదు ఒడ్లు అన్ని యాసంగిలో అయినా ఇంకొక కాలమైనా కొనాల్సిందే అని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు తెలంగాణలోని రైతులు మొత్తం నినదించాలి వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దు రైతుల వరి పంట ధాన్యం మీద కేంద్రం ఏమో రైతుల రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం మీద చేస్తుంది దీనికి మీరేమంటారు వరి కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి
రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళ చేత వరి కొనిస్తారా లేకపోతే వీళ్ళు వరి కొనుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారా లేక పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారా అన్నది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ రైతులు కి మాట ఇచ్చింది కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు కొంటామని వరి కొనాల్సిన బాధ్యత ముం మాటకి కేసీఆర్ గారిది అది కొన్నాక ఆ వరిని మీరు రా చేసుకుంటారా బాయిల్డ్ చేసుకుంటారా బంగారం చేసుకుంటారా మీరు ఇక్కడ అమ్ముకుంటారా బయట అమ్ముకుంటారా ఢిల్లీ వాళ్ళకి ఇచ్చుకుంటారా అన్నది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది ఇది రైతు సమస్య కానే కాదు రైతు చేయాల్సిందల్లా వరి పండించడం పండించడం వరకే రైతు బాధ్యత ఆ తర్వాత కొనుగోలు చేయాల్సిన బాధ్యత మాటకి కేసీఆర్ గారిది మీకు చేతగాక ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు కేసీఆర్ గారికి చేత కాదు కనుకనే ఈ రోజు పరిపాలన చేత కాదు కనుకనే వరి కొనడం చేత కాదు కనుకనే ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు కనుకనే కదా ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు చేతగాని వాళ్ళలాగా మీకు చేతనైతే ధర్నాలు ఎందుకు చేస్తారు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా అది రైతుల మీద వేసి రా రైస్ అని బాయిల్డ్ రైస్ అని యాసంగి అని వానాకాలం అని ఇవన్నీ రైతుల మీద పెట్టాల్సిన సమస్యలా అండి వరికి మద్దతు ధర ఉంది వరి వేసుకునే హక్కు రైతుకు ఉంది వరి పండించడం వరకే రైతు బాధ్యత ఆ తర్వాత కొనుగోలు చేయడం ముం మాటకి కేసీఆర్ గారి బాధ్యత వరి వంద వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దు వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు అంటే మేడం ఇంకొక ఆడుతతని దడము ఇప్పుడేమో ఈ సంవత్సరం 6 లక్ష ఈ పంట పడింది ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంకా టైం ఎలక్షన్ దూరం ఉంది మీరు ఇప్పుడు అప్పటికి వచ్చినాక మీ చేతులు ఉంటుంది ఇప్పుడు మీ చేతులు ఏం లేదు కదా అంటే మాట మేము వేసుకొని నాష్టం అవుతామా ఈ టైప్ తో చెప్పు ఇంత బాధలేము అన్న వరి వేసుకోవడం మీ హక్కు మీరు వేసుకోండి నేను ఆ మరణ నిరాహార దీక్ష కూర్చొనైనా సరే పూర్తి బాధ్యత మీ కోసం నేను కొట్లాడతాను సరే మీ కోసం కొనుగోలు ఆడ మేము రాసి పోసుకొని సొసైటీలో కానీ ఎక్కడ కానీ అట్లా మేము కుప్పల కాడ కూర్చుంటారు అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావో మాకు తెలియదు నీ మాట మీద అంతరాయి నువ్వే కొంటావా తల్లి వాళ్ళు కొంటారు అధికారం వాళ్ళ చేతులు ఉందని మాకు గుగులు మీరు ఏం చెప్తావు మేము ఆఖరి కాయ దప్పులు తీసుకొస్తాము మొత్తం అడ్మిరేడి నా పెద్ద 4000 జనా ఓటు ఉంది మొత్తం ఊరు వెంపి తీసుకుంటాం నీ కాలమొక్తం రాజశేఖర రెడ్డి మొత్తం కంట్రోల్ బియ్యం ఇచ్చిండు చక్కెర ఇచ్చిండు గోధుమ ఇచ్చిండు ఆడు ఒకటి బియ్యము ఒకటి బియ్యం ఆ నరేంద్ర ఏం కాదు మాట్లాడి నరేంద్ర బోడ అంటున్నాడు వాడికి సన్నాసి ఆడు సరద్ర బోయ్ బాడ కొట్లాడుతాడు ఆడ పంటలు కొట్లాడుతాడు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల్ని ప్రేమించిన విధంగా అభిమానించిన విధంగా ఆదుకున్న విధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు అండగా నిలబడతా మీకోసం కొట్లాడతా ఆమరణ దీక్షకైనా నేను రెడీ తప్పకుండా వెళ్తుందమ్మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించిన రీతిలో అంతకంటే మెరుగైన పాలన అందించడమే మా లక్ష్యం.